హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో కాదు, ఇన్నాళ్ళు మనము వేస్ట్గా పడేసినటువంటి గుగ్గిళ్ళ నీళ్ళతో చారు చేయబోతున్నానండి. ఈ చారు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి చూసేయండి. ఈ గుగ్గిళ్ళ చారు తయారు చేసుకోవడానికి ముందుగా ఉడికించిన గుగ్గిళ్ళలో నుంచి వాటర్ని ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. గుగ్గిళ్ళ చారుకి కావాల్సినంత చింతపండు, కొద్దిగా ఉప్పు ఈ నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. ఈ గుగ్గిళ్ళ చారు తయారీకి రసం పౌడరు, అదేవిధంగా మెత్తగా ఉడకబెట్టుకున్నటువంటి కందిపప్పు, ఒక టమోటాని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, ఒక 5 ఎండుమిర్చి తీసుకోవాలి. అదేవిధంగా ఒక 8 తెల్లపాయ ముక్కల్ని ఈ విధంగా దంచిపెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీరను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదే కాకుండా కొత్తిమీరను కొద్దిగా దంచి కూడా పెట్టుకున్నానండి. తర్వాత చారుకి కావాల్సినటువంటి ఇంగువ, పసుపు కూడా రెడీగా ఉంచుకున్నాను. గుగ్గిళ్ళలోని చింతపండు బాగా నాన్న తర్వాత ఈ విధంగా కలియబెట్టి దానిలో ఉన్న రసం అంతా కూడా ఈ విధంగా బాగా తీసుకోవాలి. ఈ చారుకి మనకు ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మెత్తగా ఉడకబెట్టుకున్నటువంటి కందిపప్పును తీసుకొని ఈ విధంగా వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బాగా దంచినటువంటి కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీర అంతా కూడా బాగా ఈ చింతపండు నీళ్ళలో బాగా కలిగి తిప్పుకోవాలి. అప్పుడు ఈ కొత్తిమీర ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఈ చింతపండు నీళ్ళకి బాగా పడుతుంది. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి వేడెక్కాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, పోపు దినుసులు, తెల్లపాయ ముక్కలు, కరివేపాకు వేసి లైట్గా వేపుకోవాలి. తరువాత కట్ చేసుకున్నటువంటి ఈ టమాటా ముక్కలను వేసి బాగా వేపుకోవాలి. ఇలా టమాటా ముక్కలు సగభాగం వేగిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి రసం పౌడర్ వేసి బాగా కలిగి తిప్పుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ఇంగువ పొడి వేసి బాగా కలిగి తిప్పాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి చింతపండు కలిపిన వాటర్ని ఈ బాండీలో వేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని అంతా కూడా మనము చేత్తో బాగా కలపాలి. ఎందుకంటే ఎండుమిర్చి, కొత్తిమీర, తెల్లపాయ ముక్కలు అన్నీ ఉన్నప్పుడు అటువంటి ఫ్లేవర్ అంతా కూడా ఈ వాటర్లోకి దిగుతుంది. కాబట్టి బాగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఈ విధంగా రసం మీద బాగా చల్లుకోవాలి. తర్వాత ఈ చింతపండు వాటర్ అంతా కూడా బాగా కాగనివ్వాలి. ఈ రసం అంతా కూడా బాగా కాగిన తర్వాత పైనంతా కూడా ఈ విధంగా బురుగు కనిపిస్తుంది. తర్వాత ఒక తెల్లు రాణించి మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ రసాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి కమ్మనైనటువంటి గుగ్గిళ్ళ చారు రెడీ అయిపోయిందండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.